ऐसा लगा था। हाँ अरे दूर उड़ी ఫస్ట్ వాడండి క్లాస్ నుండి వచ్చారు సెవెన్ మెంబర్స్ మళ్ళీ సెవెంత్ క్లాస్ నుండి వచ్చారు ఫోర్టీన్ మెంబర్స్ అయ్యారు వెంటనే మా ఎస్ఓ గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగిందండి జరిగాక మేడం ఇమీడియట్గా దగ్గరున్న నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నాక అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారికి కాల్ చేయడం జరిగిందండి సారీ సజెస్ట్ చేశారు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను పెద్దపల్లికి రిఫర్ చేస్తానమ్మా ఇక్కడ మనకు అవైలబిలిటీ అంటే అక్కడ ఇవ్వడం బెటర్ కదా అని చెప్పేసి అన్నారు తీసుకెళ్ళండి 35 మెంబర్స్ ఉన్నారండి ఫస్ట్ సిక్స్త్ క్లాస్ 6 మెంబర్స్ సెవెంత్ క్లాస్ 7 మెంబర్స్ ఉండే 15 మెంబర్స్ ఉండేను ఒక హాఫ్ అన్ అవర్ ఏంటి అని అంటే 10 టు 20 మినిట్స్ గ్యాప్ తోటి ఇంక కొంతమంది కాఫ్ అని చెప్పేసి అనడం జరిగింది వామిటింగ్ సెన్సేషన్ కానీ మోషన్స్ కానీ సంథింగ్ ఏం జరగలేదు ఓన్లీ కాఫ్ అని అన్నారు ఫస్ట్ ఏంటి అని అంటే కాఫ్ అని అంటే సీజనల్ కాబట్టి కొంచెం కాఫ్ వచ్చిందేమో అని హాట్ వాటర్ పెట్టేసి కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది అని అనుకున్నాం ఆ తర్వాత ఏంటంటే కాఫ్ ఎక్కువైంది ఇప్పుడు ఇందాక వెహికల్లో ఎక్కేక ఏమంటే 2 మెంబర్స్ మాకు కాఫ్ తగ్గింది మేడం అని చెప్పేసి దిగిపోవడం జరిగింది ఇందులో ఉన్నటువంటి మనకు వెహికల్లో వచ్చేటప్పుడు ఒక 30 ఈరోజు ఆఫ్టర్నూన్ చికెన్ పెట్టారు ఇంకా ఈవినింగ్ తినలేదు వాళ్ళు డిన్నర్ టైం యాక్చువల్గా 7:30 డిన్నర్ టైం మసాలా ఎక్స్పైర్ అయింది పెట్టారని చెప్పేసి మసాలా ఎక్స్పైర్ అయింది పెట్టేశారని చెప్పేసి దాంతో ప్రాబ్లం అండి ఇక అదంతా మనకి తెలియదండి ఎందుకంటే టెస్ట్ చేస్తే ఏంటి అనేది తెలుస్తుంది యాక్చువల్గా కాఫ్ అయితే వచ్చింది వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ కలుదిరిపోవడం కానీ సంథింగ్ ఏం జరగలేదు నేనే డ్యూటీ ఇచ్చాను ఓన్లీ కాఫ్ వచ్చింది అది కూడా కాఫ్ వచ్చాక పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాము ఐఆర్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసాము హాస్పిటల్కి కాల్ చేసాము అంబులెన్స్కి ఎవరికి లేదండి మీకు వచ్చాక చూసారు కదా వాళ్ళకి వాళ్ళే వెహికల్ నుండి దిగారు వెహికల్ నుండి వాళ్ళకి వాళ్ళే దిగారు ఏం పేరు అమ్మా పేరు అక్షయ ఏ క్లాస్ సెకండ్ ఇయర్ ఏం జరిగిందమ్మా ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి మాకు పక్కన డంప్ యార్డ్ ఉంది దానివల్ల మాకు పొల్యూషన్ అనేది స్ప్రెడ్ అయింది ఈరోజు 5:35 వరకు అందరికి కాఫ్ వచ్చింది కాఫ్ వచ్చిన తర్వాత ఒకరికొకరు స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయిన తర్వాత మేము మా అయిన మేడం కి కన్సల్ట్ చేసాం మేడం మాకు టాబ్లెట్స్ ఇచ్చారు మాకు అంటే రూల్స్ చెప్పారు ఇట్లా ఉండండి అని చెప్పేసి తర్వాత 6:30 వరకు బాగా ఈ అందరికి కొంచెం బాగా లేరు స్ప్రెడ్ అయిన తర్వాత ఈ అంబులెన్స్ మా ఐసో మేడం గారికి కాల్ చేసిన తర్వాత మేడం హెడ్ ఆఫీస్ కి కాల్ చేసి ఇట్లా అయింది మేడం అంటే మాకు 108 ప్రొవైడ్ చేసారు ఒక 50 మెంబర్స్ దాకా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు పెద్దపల్లిలో ఇప్పుడు బాగానే ఉన్నారు ఏ క్లాస్ పిల్లలతో అండి 6th 7th ఫుడ్ బాగుంటుంది మీ అందరికి ఫుడ్ వల్ల వాటర్ వల్ల అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఆర్డినరీగా రోజు ఎలా ఉన్నాము ఈ రోజు కూడా అలానే ఉన్నాం సార్ బట్ మధ్యాహ్నం కొంచెం పొగలాగా వచ్చింది స్మెల్ వచ్చింది
ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? లేదు సార్, ఇదే ఫస్ట్.